చాలామంది అనుకుంటారు మేము చాలా నిష్ఠగా బతికేస్తున్నామండి, దేవుని కొరకు మేము చాలా ఖచ్చితంగా బతికేస్తున్నామండి, మేము దేవుని చాలా మెప్పించి ఆయన సువార్త చేస్తున్నాం అన్నా. దేవుని దృష్టిలో మనం ఎప్పుడు ఏంటి చెప్పినా అనర్హులు. జీవితకాలం అంతా క్రీస్తు చెప్పిన సమస్తమైనవి ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? చేయాలి. క్రైస్తవులు అని పిలువబడ్డవారు క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు జీవితకాలం అంతా ఏం చేయాలి అంటే ఆయన చెప్పిన సమస్త కార్యాలు మనం చేయాలంతే. ఇక నీకు ఎన్ని పనులు ఉండే, నువ్వెన్ని చేయని, నీకు ఎన్ని కష్టాలు ఉండే, నీకు ఎన్ని ఇబ్బందులు ఉండే, నీకు ఎన్ని ఆర్థిక పరమైన సమస్యలు ఉండే, నువ్వు చేయాల్సింది ఒకే ఒక్కటి, ఆయన చెప్పినవని ఖచ్చితంగా చేయాలి. పొలం దున్నిన వాడు ఇంటికి వచ్చేసరికి యజమాని నా పని మరలా చూడని ఎంత వాస్తవం మాట్లాడాడో, నువ్వెంత కష్టపడినా నీ కుటుంబం కొరకు, నీ కొరకు నువ్వెంత శ్రమ వచ్చినా, ఎంత కష్టపడిపోయినా, ఒకవేళ నువ్వు సువార్త చేసిన తలసిపోయినా, సాయంత్రం వచ్చేసరికి యజమాని అంటాడట ఇంకా నా పని ఉంది చెయ్యి అంట, ఇంకా నా పని ఉంది చెయ్యి. మనకు తెలియని ఒక ధీమాపోక్తి ఏంటో చెప్పనా, ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుని పనులు అడావుడు అడావుడుగా తిరిగేసాం అనుకోండి, సాయంత్రం అయ్యేసరికి మన మైండ్ అంటదట ప్రార్థన రేపు చేద్దామని. ఈరోజంతా ఆయన పనులను కదున్నాం, రెస్ట్ తీసుకో అంటుందంట. కానీ దేవుడేమంటాడు తెలుసా, నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఎండలో ఎంత అరిగిపోయినా నా సువార్తలో, మరలా నువ్వు ఇప్పుడు వచ్చి నా దగ్గర మోకాళ్ళు ఏయి అంటాడు. వేయాల్సిందే మోకాళ్ళు, నువ్వెంత చేయి అది అదే అది ఇదే. ఈయన దగ్గర పెనుగులాట మనకు తప్పదు, ఈయనతో మాట్లాడడం మనకు తప్పదు, ఆయన పని చేయడం మనకు తప్పదు. ఎందుకు తప్పదు అంటే నిన్న ఆయన కొనుక్కున్నాడు అంతే, చేయాల్సిందే. అందుకు ఒక మాట అడుగుతున్నాను, యేసుక్రీస్తు మనకి సమస్త కార్యాలు మన జీవితంలోనికి ఆయన భుజాల మీద, మన భుజాల మీద పెడితే సమస్తము చేసిన తర్వాత మనమందరం బాగా, ఆయన మోపిన సమస్త కార్యాలు మొత్తం చేసిన తర్వాత మనకు వచ్చే సర్టిఫికెట్ ఏంటి చెప్పినా, నిష్ప్రయోజకులం అన్నాడు. ఆ పదం అక్కడ అదే ఉంది చూడండి. నేను మరలా అడుగుతున్నా, మొత్తం పనంత పొలమంతా దుని సాయంత్రం వచ్చి మరలా వంట చేసి తినేంత వరకు పక్కనుండి, ఇప్పుడు మీ పొజిషన్ ఏంటి అని ఆ దున్నువాడిని అడిగితే, ఆ దున్నువాడు ఇచ్చిన సర్టిఫికేట్, నాకున్న సర్టిఫికేట్ ఏంటన్నాడు, నిష్ప్రయోజకులం. ఇటు ఇంత చేసిన వాడు సమస్త పని చేసిన తర్వాత, సంపూర్ణంగా పని చేసిన తర్వాత ఆయన నోటండి వస్తున్న మాట ఏంటి, నిష్ప్రయోజకులం. ఇప్పుడు నేను అంటున్నాను, యేసుక్రీస్తు వారు జీవితకాలానికి సంబంధించినంత పని మనకు పెట్టిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు మనకు వచ్చిన తర్వాత లాస్ట్లో మా నోటండి రావాల్సిన మాట అని చెప్పినా చెప్పండి, నిష్ప్రయోజకులు. చేయాల్సినదే చేసి ఇప్పుడు కౌంటర్ని అడుగుతున్నా, సమస్త కార్యాలు చేస్తేనే, సంపూర్ణంగా పని చేస్తేనే నిష్ప్రయోజకులమైతే, అనర్హులమైతే మన సమస్త పనులు చేస్తామని నేను మళ్ళీ అడుగుతున్నా, సమస్త కార్యాలు సంపూర్ణంగా చేసినోడే నిష్ప్రయోజకుడైతే, అనర్హుడైతే మనం సగం సగం చేసే బ్యాచ్ మా అది ఒప్పుకోవాలి. మనం సగం సగం చేసే పని, ఏ పని పూర్తిగా చేసి తగడం మనం, అది దేవుడి పని అయిన బాధ్యత మనకు ఉండదు. ఏమి చెయ్యో మళ్ళీ, ఇందులో కాపుగింపులు, ఇందులో అచగడాలు, ఇందులో సనగడాలు, మళ్ళీ అవి ఇవి చెత్త చెదారం ఇవన్నీ పెట్టుకొని ఇష్టం ఉంటే వస్తాం, లేకపోతే మానేస్తాం. ఇలా తిరిగి ఇంత కండ్ల కావడం కలిగి నువ్వే సగం సగం చేస్తే నేను అరుణ్ణి అనడానికి ఉందా? లేదు. అంతా చేసిన వాడు నిష్ప్రయోజకుడైతే సగం సగం పనగొట్టు తిరిగే మనల్ని ఏమన్నా మనం కూడా ఇక అనర్హుల్లో అనర్హులకి మైనస్ ఇక మనకి యాపారం కూడా సరిపోదు మనకి. అందుకే అంటున్నాడు ఆ రోజు చూడండి, సమస్త కార్యాలు చేసిన దాసులు అంటున్నాడట, నిష్ప్రయోజకమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నాము. ఎంత విధేయత, ఎంత విధేయత చూడండి, ఎంత విధేయత మనం చూపినా బాగా వినాలి. ఈ దాసుడు బాగా వినండి, ఈ దాసుడు ఎంత విధేయత చూపినా, ఎంత లోబడి ఆ యజమానికి సేవ చేసినా ఆ యజమాని దృష్టిలో చెప్పండి అనర్హుడు.
చాలామంది అనుకుంటారు మేము చాలా నిష్ఠగా బతికేస్తున్నామండి, దేవుని కొరకు మేము చాలా ఖచ్చితంగా బతికేస్తున్నామండి, మేము దేవుని చాలా మెప్పించి ఆయన సువార్త చేస్తున్నాం అన్నా. దేవుని దృష్టిలో మనం ఎప్పుడు ఏంటి చెప్పినా అనర్హులు. కాకపోతే ఆయన జాలిపడి దాని కృపాని పేరు పెట్టి బతికేరా అన్నారు. ఇంకేం చెప్పుకోవడానికి మనకి, మనం ఎంత చెప్పుకున్నా ఎంత చేసినా ఎంత మనం అని కొరకు ఎంత విధేయత, నువ్వెన్ని మానేసుకున్నా సిగ్నల్ చూడలేదండి, బుద్ధులు మాట్లాడలేదండి, ఏమి చేయట్లేదండి, ఎక్కడికి వెళ్ళండి, తిరుగులు లేవు, శిఖరం లేవు, ఏమి లేవన్నా దేవుడు అన్నవాడు అంటాడట. నీకు అంత సీన్ లేదు అంట, నువ్వెన్ని మానేసినా నా కోసం కాదు నువ్వు మానేసేది, అది నీకోసం. నేను కొన్నాను నేను అలా ఉండమని, ఇందులో సినిమాలు మానేసాను గొప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు, బుద్ధులు మానేసాను గొప్ప అసలు నీకు గొప్పే లేదు, గొప్ప లేని నిన్ను కొనుగొచ్చి ఇక్కడ పెడితే ఇప్పుడు నీకు గొప్పలు వస్తున్నాయండి. నిన్నేమన్నా నేవనాలు గొప్పలు వస్తున్నాయి, అందుకే మనకేమి లేవు. అంతా చేసిన వాడే అయోగ్యుడైతే సగం సగం చేసే మనం చెప్పండి మరింత అయోగ్యులు. అందుకో పదం మనం మనసారా ఒప్పుకుందాం, దేవా మమ్మను క్షమించు.